దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బై ఎలక్షన్స్ నడిపించాలో అక్కడ బై ఎలక్షన్స్ నడిపించిన తర్వాత ఈరోజు రిజల్ట్స్ వచ్చిన రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ బై ఎలక్షన్ వైపు యావత్తు భారతదేశం అంతా చూసే విధంగా 90,000 పైచిలుకు ఓట్లతో బద్వేల్ ఓటర్స్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దీవించిన విధానం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. యావత్ భారతదేశం కూడా ఈరోజు బై ఎలక్షన్స్లో ఇంత భారీ మెజారిటీతో ఎలా గెలిచారు అని చెప్పి చూసే విధంగా ఓట్ చేసిన ప్రతి ఒక్క బద్వేల్ ఓటర్కి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం ఆల్రెడీ జరిగింది. ఒక లోటు బడ్జెట్ రాష్ట్రము, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రము, దానిపైన కోవిడ్ సమయంలో ఇంకా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మాట ఇచ్చిన మాట పైన ఉండి ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మరి అదే కోవిడ్ సమయంలో ఇంకా ఎక్స్ట్రా రేషన్ ఇవ్వడం కానీ కోవిడ్ని ఆరోగ్యశ్రీలో తీసుకొని రావడం కానీ క్వారంటైన్ సెంటర్స్ నడిపించడం విషయంలో కానీ హాస్పిటల్స్ నడిపించే విషయంలో కానీ భారతదేశ వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో కానీ టెస్టింగ్ చేసే విషయంలో కానీ భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన పనితీరు అప్పుడు ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించిన విషయం అందరూ కూడా గమనించాలి. కానీ ఇంత మంచి సంక్షేమ పథకాలను ఒకవైపు ఇస్తుంటే ఒకవైపు మంచి గవర్నెన్స్ ఇస్తుంటే ఒకవైపు మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంటే ఒకవైపు మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ని తయారు చేసి నాడు నేడులో ఇస్తుంటే ప్రతిపక్షాలు మాత్రము చిల్లర రాజకీయాలు చేసుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టడము, మతాల మధ్య చిచ్చు పెట్టడము, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, అవాస్తవాలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, లేనిది ఉన్నట్టు చూపించడానికి చిత్రీకరించడము, రెచ్చగొట్టేటట్టు మాట్లాడడము, రాజకీయంలో విలువలు ఏవైతే ఉండాలో ఆ విలువల్ని కూడా వదిలేసి చాలా నీచంగా మాట్లాడటము, రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలని చెప్పి మాత్రమే వాళ్ళు చేసిన తీరు ఈ 2 సంవత్సరాల్లో మనం అందరం కూడా గమనిస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మాత్రము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో అంతకన్నా ఇంకా బలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ బద్వేల్ ఎలక్షన్ తీర్పే ఈరోజు చెప్తుందని చెప్పి నిదర్శనం. మేము ప్రతిపక్షాలకి చెప్పేది ఒకటే, మీరు కానీ మేము కానీ రాజకీయాల్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని చెప్పి మీరు ఏమైనా చేస్తే మంచి విలువలతో నీతి నిజాయితీతో మంచి సలహాలు ఇచ్చుకుంటూ రాజకీయం చేయాలి కానీ ఏదో ఆవేశంలో మాట్లాడటము ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసము చేయడము, నీచంగా వ్యవహరించడము, నీచ రాజకీయం చేయడము దానికి ఎవరు కూడా పబ్లిక్ లైక్ చేయడం లేదు. ఎంత నీచంగా ఈ బద్వేల్ ఎలక్షన్లో కూడా చేశారంటే నిజంగా చెప్పాలంటే డాక్టర్ సుధమ్మకు ఎంతో బాధలో ఉంది. హస్బెండ్ చనిపోయినాడు, లేరు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆనవైతే ఉంది, ఎవరైతే ఆ ఫ్యామిలీ నుంచి చనిపోతారో వాళ్ళకే ఏకగ్రీవంగా ఎలక్షన్ అయిపోయేటట్టు చూస్తారు. ఒకవైపు టీడీపీ క్యాండిడేట్ని పెట్టకుండా, ఒకవైపు జనసేన క్యాండిడేట్ని పెట్టకుండా బీజేపీకి క్యాండిడేట్ పెట్టించి బీజేపీకి పూర్తిగా పనిచేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏజెంట్లుగా ఎవరు కూర్చున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా, జనసేనకి సంబంధించిన పార్టీ నాయకులు బీజేపీ తరపు నుంచి ఏజెంట్లుగా కూర్చోవడం జరిగింది. అంటే ఇంత నీచంగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి కూడా మేము చెప్తున్నది ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మా హక్కు ఉందో, ఏదైతే మాకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు చేయాల్సిన సాయం ఉందో అది మీరు చేయాలా కానీ ఇప్పటి వరకు మాకు ప్రత్యేక హోదాలో సహకరించకుండా, ఎలాంటి సహకారం అందించకుండా ప్రజల దగ్గరకు వచ్చి మభ్యపెట్టి ఏదో ఒకటి చెప్పి ఓటు తీసుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు. అన్ని తెలివిపరులు, వాళ్ళు మంచిగా ఆలోచించి ఓటేస్తారు. దీనికి కూడా ఏదో రకంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలకి వాళ్లకు నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే
90,000 పైచిలకు మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ విన్, ఇట్స్ ఎ గ్రేట్ మెజారిటీ, ఇట్స్ ఎ పీపుల్స్ విక్టరీ, ప్రజల గెలుపు ఇది. నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పి మరొక్కసారి, అంటే ఎంపీటీసీ ఎలక్షన్లో చెప్పారు, ZPTCలో చెప్పారు, మున్సిపాలిటీస్లో చెప్పారు, కార్పొరేషన్స్లో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్లో చెప్పారు. మరొక్కసారి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఇచ్చిన ఈ దీవెనల్ని మేము ఇంకా గట్టిగా బలంగా ప్రజల కోసం పనిచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు వెళ్తామని చెప్పుకుంటూ బద్వేల్లో ఉండే ఓటర్లకు అందరికీ కూడా శిరస్సు వంజి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.